హలో పెట్ లవర్స్, వెల్కమ్ టు పెట్స్ టీవీ. నేను మీ జోష్. ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చారనమాట. కొంచెం వర్క్ ఎక్కువైంది అండ్ స్క్రిప్ట్ కూడా రాస్తున్నాను. ల్యాబ్ పార్ట్ 2 తొందరలోనే రిలీజ్ అవుతుంది. అండ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎందుకు మీ ముందుకు వచ్చాను అంటే, యుకి గారికి ఫీవర్ వచ్చిందన్నమాట. ఫీవర్ వచ్చి వాడి వెనకాల కాళ్ళు రెండు ప్యారలైజ్ అయిపోయినాయి. ఫస్ట్ నేను అసలు నోటీస్ చేయలేదు దాని గురించి. అండ్ రెగ్యులర్గా మార్నింగ్ లేచి యుకి అని పిలుస్తాను, వస్తాడు, ఫుడ్ తింటాడు, అంతా బాగానే ఉండేది. అండ్ ఆ రోజు పర్టికులర్గా ఏమైందంటే, యుకి అని పిలిస్తే వాడు రాలేదు. అండ్ మళ్ళీ కొంచెం గట్టిగా యుకి అని పిలుస్తూ ఉంటే వాడు మెల్లగా వచ్చాడు అనమాట. వచ్చి అండ్ ఆ రెండు కాళ్ళతోటి నడవలేకుండా నడుస్తున్నాడు. నాకైతే షాక్ అయింది. ఏంటంటే, ఒక పెట్రోల్ బంక్లో ఉంది, అక్కడ ఉంటే చనిపోతుందేమో అని నేను తీసుకొచ్చుకున్నాను. బట్ అది తీసుకొచ్చుకున్న తర్వాత నాకేమనిపించింది అంటే, ఒకవేళ మన ఇంట్లో చనిపోతుందేమో, ఒకవేళ అలా అయింది అంటే మాత్రం నేనైతే చాలా బర్స్ట్ అయిపోతాను. ఏం చేద్దామని చెప్పేసి ఇమీడియట్గా వెటనరీ డాక్టర్ని కలిశాను అనమాట. వెటనరీ డాక్టర్ని కలిసిన తర్వాత వెటనరీ డాక్టర్ ఏం చెప్పాడంటే, దీనికి ఫీవర్ వచ్చిందండి అని చెప్పాడు. అండ్ నాకు బేసిక్గా డాగ్ని పట్టుకుంటే తెలిసిపోతుంది ఫీవర్ ఉందని. సో నేనేం చేశానంటే, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏది బెస్ట్ మందో చెప్పండి డాక్టర్ గారు, నేను తీసుకుంటానంటాను. ఆయన ఏం చెప్పాడంటే, ఫస్ట్ ఫీవర్ రావడానికి రెండు రీజన్స్ అయి ఉంటాయి. ఒకటి క్లైమేట్, అండ్ ఇంకోటి కడుపులో ఏమైనా వామ్స్ ఉన్నాయేమో అని అడిగాడు అనమాట. నేను నోటీస్ చేసింది ఏంటంటే, దాని కడుపు చాలా లావుగా ఉంది అండ్ చాలా టైట్గా ఉందన్నమాట. సో నేను అప్పుడు ఏం చేశానంటే, అవునండి డాక్టర్, కడుపు చాలా లావుగా ఉంది. అండ్ బాత్రూమ్ వెళ్ళినప్పుడు కూడా చెక్ చేశాను. చెక్ చేస్తే ఏమైందంటే, వామ్స్ ఉన్నాయన్నమాట. సో అప్పుడు ఆయన ఏం చేశాడంటే, నేను మీరు రెగ్యులర్గా ఏది వాడతారు డీవార్మింగ్ అని అడిగితే, నేను చెప్పాను నేను స్కై వామ్ వాడతాను అని చెప్పాను అనమాట. స్కై వామ్, సో స్కై బామ్ వాడతానంటాను, ఇది బెస్ట్, ఇది ఫస్ట్ ఒక రోజు ఇచ్చేసేయండి. మార్నింగ్ ఫస్ట్ ఏం చేస్తారంటే, మీరు ఫీవర్ మందు ఇచ్చేయండి, అండ్ ఒక గంట తర్వాత మీరు స్కై బామ్ ఇది ఇవ్వండి అని చెప్పారనమాట. ఫస్ట్ ఫీవర్ మందు ఇవ్వమన్నాడు జ్వరం తగ్గడానికి. ఈ మందు ఇది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అండ్ తర్వాత డీవార్మింగ్కి స్కై బామ్ అనేది ఇవ్వమన్నాడు అనమాట. ఇది ఇచ్చిన తర్వాత, మీ దగ్గర ఏమన్నా మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అని అడిగాడు అనమాట. నేను మల్టీవిటమిన్ లేదు కానీ నా దగ్గర కాల్షియం సిరప్ ఉంది అని చెప్పాను. ఇది కాల్షియం సిరప్ అనమాట. సో కాల్షియం సిరప్ ఉంది అండి అని చెప్తాను. డాక్టర్ ఏమన్నాడంటే, ఓకే బెస్ట్, మీకు మల్టీవిటమిన్ అవసరం లేదు, కాల్షియం సిరప్ సరిపోతుంది. ఎందుకంటే పప్పీకి వెనకాల కాళ్ళు ప్యారలైజ్ అయిపోయాయి కదా, సో దానికి అది బాగా అవ్వాలి అంటే మీరు ఫస్ట్ మీరు ఫీవర్ తెచ్చేసేయండి, నెక్స్ట్ డీవార్మింగ్ చేసేయండి. ఎందుకంటే మీ కడుపులో అవి ఏమైనా ఉన్నాయి అన్నీ బయటకు వచ్చేస్తాయి, అండ్ అప్పుడు రిలాక్స్ అయిపోతుంది కదా అన్నాడు అనమాట. సరేనండి అని చెప్పాను. అండ్ ఆఫ్టర్నూన్ మీరు కాల్షియం సిరప్ ఇవ్వండి అని చెప్పాను. సరే అని నేను చెప్పాను అండ్ ఇచ్చాను కూడా. ఫస్ట్ డే ఇచ్చిన నైట్ కల్లా ఏమైంది అంటే, డీవార్మింగ్ కడుపులో ఉన్నటువంటి ఈ వామ్స్ అని చనిపోయి బయటకు వచ్చేసాయి అనమాట. కడుపు ఇంతలా ఉండేది దానికి, అండ్ నార్మల్ స్టేజ్కి వచ్చేసింది అనమాట. ఫస్ట్ డే అంటే కొద్దిగా ఒక రకంగా నార్మల్ స్టేజ్కి వచ్చేసింది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ లోపల అంతా ఫుల్గా సెట్ అయిపోయింది అనమాట. బట్ ఏంటంటే, కాళ్ళు మాత్రం ఇంకా అలాగే ప్యారలైజ్ అయిపోయి ఉన్నాయి అనమాట. సో దానికి నేను ఈ కాల్షియం సిరప్ అండ్ ఫీవర్ మందు ఇది కంటిన్యూస్గా నేను ఇస్తూ వచ్చాను అనమాట. ఎవ్రీడే ఇస్తున్నాను. క్వాంటిటీ నేను చెప్పాను, ఎందుకంటే మీరు అదే క్వాంటిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అదే క్వాంటిటీ ఇచ్చారంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో అది ఇవ్వడం ద్వారా ఏమైంది అంటే, ఆటోమేటిక్గా ఫీవర్ తగ్గింది, బట్ కాళ్ళు అలాగే ప్యారలైజ్ అయిపోయి ఉన్నాయి, కొద్దిగా బాగవుతుంది అనమాట. అండ్ నేనేం చేశానంటే, నాకు కొన్ని టెక్నిక్స్ తెలుసు మసాజ్ ఎలా చేయాలి డాగ్స్కి అని. సో దాని బ్యాక్ బోన్ని అండ్ బ్యాక్ లెగ్స్ని ఎలా మసాజ్ చేశానో అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలా చేసిన తర్వాత ఆటోమేటిక్గా యుకి గాడు చాలా చాలా బాగున్నాడు అనమాట. అండ్ వెరీ ఫాస్ట్ రికవరీ. నేను ఈ వీడియో ఎందుకు మీకు ముఖ్యంగా చెప్తున్నానంటే, ఒకవేళ మీ డాగ్కి ఫీవర్ వచ్చి ఇలా కాళ్ళు ఏదైనా ప్యారలైజ్ అయిపోతే మీరు భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ డాక్టర్ని సంప్రదించి ఇలాంటి మందులు, అంటే ఇవే కాదు ఇలాంటి మందులు వాడవచ్చు అనమాట. మీరు వాడితే మన పప్పీని మనం సేవ్ చేసుకోవచ్చు. వాడకపోతే ఏమవుతుంది అంటే,
ఫ్యూచర్లో మన పప్పీ కాళ్ళు ప్యారలైజ్ అయిపోయేలా చూడాల్సి ఉంటుంది అనమాట. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ మెడిసిన్ లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఒకవేళ కావాలి అనుకుంటే మీరు తీసుకోండి. బట్ ఏది తీసుకున్నా తీసుకోకపోయినా సరే డీవార్మింగ్ ఇది మాత్రం చాలా 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 ఇంపార్టెంట్. ఇది ఎప్పుడు మీ దగ్గర పెట్టుకోండి. అట్ ద సేమ్ టైం ప్రాబ్లం ఉన్నా లేకపోయినా సరే ఈ కాల్షియం సిరప్ని రెగ్యులర్గా ఇవ్వండి పప్పీస్కి. ఎందుకంటే అవి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే బోన్ స్ట్రాంగ్ అవుతుంది. ఓకేనా అండి? సో ఇదే ఈ వీడియో ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, స్టే సేఫ్. జై హింద్. Who is this guy?